అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములను పొందిన లబ్ధిదారులను అడ్డుకొని వారిపై ఆటవికంగా దాడి చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులపై మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి పోలీసుల ఎదుటనే తెలుగుదేశం పార్టీ వర్గీయులపై దాడికి తెగబడ్డ వైకాపా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల సామాన్యులకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు దౌర్జన్యాలకు పాల్పడమే కాకుండా సమస్యను తప్పుదోవ పట్టించడం వైకాపా నేతలకు వెన్నతో పెట్టిన విద్యని అసహనం వ్యక్తం చేశారు రెడ్డి వెంకట సుబ్బారెడ్డి అసైన్మెంట్ కమిటీ ద్వారా సంక్రమించినటువంటి చట్టపరమైనటువంటి భూములు వాళ్ళకందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు బీసీలు కొంతమంది ఓసీలు కూడా ఉన్నారు వీళ్ళందరి భూములు వాళ్ళ సొంత భూముల్లో వాళ్ళు పని చేసుకుంటా ఉంటే వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ప్రవేశించి వీళ్ళ పైన దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయాల్ని ప్రజలకు జరిగినటువంటి అన్యాయాల్ని సొంతంగా చూడడం కోసం వచ్చాం విచారిస్తే ఇది ఆటవిక పైశాచిక చర్య కంటే హీనంగా ఉంది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇది వైసీపీ నేతలు చేసేటటువంటి దౌర్జన్యాలకు పరాకాష్ట ఎందుకంటే వాళ్ళ భూములు వాళ్ళు కూడా తయారు చేసుకుంటే దాన్ని కూడా అడ్డుకోవడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు ముఖ్యంగా ఈరోజు అక్కడ పనిచేసేటటువంటి మా క్రసరి దగ్గరికి వచ్చినట్టు వస్తే మేము వాళ్ళపై దాడి చేసామని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుండాల మాట్లాడడానికి ఆ క్రెషర్కి ఇప్పుడు పర్మిషన్ లేదు పర్మిషన్ లేకపోతే మా క్రసర్ అన్నాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో ఆ క్రెషర్ దగ్గరికి నిజంగా వీళ్ళు పోయినా కానీ వాళ్ళు వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పోలీసుల ఎదుటే పోలీసులు ఉన్నప్పుడే ఇంత దౌర్జన్యం చేస్తే ఇంకా సామాన్యుల గతి ఏమీ వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులకు దిక్కు లేదు వైసీపీ ప్రభుత్వంలో మడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఎస్సీలకు దిక్కు లేదు భూములు లేకపోతే ఇది బోగస్ అని దమ్ముంటే నిరూపించమని చెప్పు వీళ్ళ భూములు ఉంటే బోగస్ అని ఏ విధంగా చెప్తారో మాకు అర్థం కాకుండా ఉంది ఇది అసైన్మెంట్ కమిటీలో పెట్టి తీసుకున్నటువంటి చట్టపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పొలాలు ఇవన్నీ వీళ్ళకు సంబంధించినటువంటి ఎన్ని ఎన్ని డీకేటి డీకేటీ పట్టాలు హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది ఏమీ లేకపోతే హైకోర్టు ఆర్డర్ ఏ విధంగా అని చెప్పి వాళ్ళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిదాన్ని తప్పుదో పట్టించడం అనేది వైసీపీ నాయకులకు ఇది వెన్నతో పెట్టినటువంటి విద్య ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి